మచిలీపట్నంలో జరుగుతున్నటువంటి జనసేన రాజకీయ కార్యక్రమం కేవలం చంద్రబాబు పవన్ కళ్యాణ్ల తస్మదీయ దూషణ సభ తప్పితే వేరే ఉండబోదు ఏమి ఒక రాజకీయ పార్టీ పార్టీ పెట్టినరోజు లేదా ఒక ప్లేనరీ సమావేశంలోనో ఏర్పాటు చేసుకుంటే ఇప్పటి మనం ఏర్పాటు చేసినటువంటి రాజకీయం లేదా మన నాయకత్వం ప్రజలకి ఏం చేశాం ప్రజల్లోకి ఎంతవరకు చొచ్చుకెళ్ళగలిగాం ప్రజల హృదయాల్ని ఏ మేరకు గెలవగలిగాం ప్రజల్లో ఏ స్థాయిలో నమ్మకాన్ని ఏర్పరచుకోగలిగాం అనేటువంటి విషయాల్ని చర్చించుకుని కూలంకషంగా మనలో లోపాలేంటి భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేది ఏ రాజకీయ పార్టీకైనా ప్రపంచవ్యాప్తంగా ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సినటువంటి ఉండేటువంటి లక్షణం అయితే రెండు వేల పద్నాలుగులో తను పార్టీ రోజే ఆయన నేను పార్టీ రాజకీయాల కోసం అంటే ప్రజల కోసం ప్రజాసేవ కోసం కాదు చంద్రబాబు నాయుడు సేవ కోసం మాత్రమే నేను పార్టీ పెట్టాను ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ పెడితే ఎవరైనా ముందుగా పోటీ చేస్తారు పోటీ చేయకుండా మా పార్టీ వీళ్ళందరికీ కూడా అన్న మా పార్టీని అభిమానించే వాళ్ళందరూ కూడా వీళ్ళకి ఓటేయండి పలానాయనకి చంద్రబాబు ఓటేయండి అని చెప్పడం అనేది ఆయన తన సంకేతాన్ని తన లక్ష్యాన్ని తన రాజకీయ దృక్పథాన్ని ఆయన చెప్పాడు విశదీకరించాడు ఇవాళ ఎవరికన్నా అంటే ఇన్ని మీటింగ్లు పెట్టి కన్ఫ్యూజ్ చేద్దామని ప్రజల్ని ప్రయత్నం చేసిన ఆయన ఏ పరిస్థితిలో కూడా చంద్రబాబు మేలు కోసం మాత్రమే రాజకీయాలు చేస్తాననేది ఏ రోజు ఎప్పుడు ఏ రోజు ఏ సంవత్సరం చూసుకున్నా కూడా మనకు ఆయన చెప్తూ పోతూనే ఉన్నాడు గడచిన ఇప్పటం సభకి ఈ సభకి ఏ మాత్రం కూడా తేడా ఉండే పరిస్థితి లేదు వందకి వంద శాతం జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని బలపరిచేటువంటి వ్యక్తుల్ని చంద్రబాబుని విమర్శించేటువంటి వ్యక్తుల్ని పూర్తిగా దూషించటానికి మాత్రం తప్పితే మరొక ఎజెండా లేకుండా జరిగేటువంటి ఈ ఆవిర్భావ సభల్ని మనం చూస్తున్నాం ఈరోజు కూడా బందర్లో జరగబోయేది అదే తస్మదీయ దూషణ సభ అది ఆవిర్భావ సభ దానికి అర్థం లేదు చంద్రబాబుకి ఎవరైతే అస్మదీయులు ఉంటారో వారందరినీ కూడా భరించడం వాళ్ళని మెళ్ళ మీద ఎక్కించుకోవటం వారికి ఎక్కడన్నా వస్తే వెంటనే బయటకు వచ్చేసేసి నోరిప్పటం అదే చంద్రబాబుని కానీ తన్ను కానీ ద్వేషించే వాళ్ళు ఉంటే తిట్టేవాళ్ళు ఉంటే వాళ్ళు ఉంటే ఆ తస్మదీయులందరినీ కూడా నోటికొచ్చినట్టు తెగబడి అసభ్య పదజాలంతో బూతులు తీడతాం ఆఖరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ప్రత్యేకించి కాపు కులస్తుల్ని కాపు నాయకుల్ని అడ్డగోలుగా బూతులు మాట్లాడటం అనేది అతను ఏకైక లక్ష్యంగా మనకు కనపడుతుంది సాయంత్రం కూడా అదే మనకి చూడబోతున్నాం